हेलो फ्रेंड्स, वेलकम बैक टू रोहिणी अनस्टाइल रेसीपीस एंड व्लॉग्स। इवाल्टी रेसीपी वच्चेसर की दिवाली स्पेशल स्वीट अंडी घी मैसूर पाक एला तैयार चेयालो चूद्दाम। इप्पुडु इंग्रीडियंट्स एंटो चूद्दाम। त्री इंग्रीडियंट्स तो मनं नोट्लो वेसुकुंटे करिगिपोयेलागु उंडे मैसूर पाक नी इंट्लोने एला तैयार चेयालो चूद्दाम। मुंदुगा शनगपिंडि ఒక కప్పు, చక్కెర 2 కప్పులు, నెయ్యి 2 కప్పులు। ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల నెయ్యి వేసుకోవాలి। నెయ్యి మాత్రం కాగుతూనే ఉండాలండి, అటుపక్క వేడి అవుతూనే ఉండాలి। సిమ్ లో పెట్టి మనం వేడి అవుతూనే ఉండాలి, అది మాత్రం చల్లగా అయితే మైసూర్ పాక్ అనేది కరెక్ట్ గా రాదన్నమాట। తర్వాత ఇంకొక పాన్ పెట్టి అందులో 2 కప్పుల పంచదార వేసుకోవాలి। 2 కప్పుల పంచదార వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతది। ఇది తీగ పాకం వచ్చే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట। షుగర్ కరిగిపోయి తీగ పాకం రావాలి, అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి। ఇలా చూడండి, షుగర్ అయితే ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోతుంది। ఇంకొద్దిగా ఇంకొక 1 మినిట్ అయితే మెల్ట్ అయిపోతది చూడండి। ఇప్పుడైతే నురగ వస్తుంది కదా, ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ మనం పాకం పట్టుకోవాలన్నమాట। తీగ పాకమే రావాలి। చక్కెర పాక వచ్చేసి మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకి మైసూర్ పాక్ అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా వస్తుందన్నమాట చూడండి। ఇంకా అవ్వలేదు, ఇంకొక నిమిషం అయితే అయిపోతుంది చూడండి। ఇప్పుడైతే కరెక్ట్ గా వచ్చేసింది। ఇప్పుడు అందులో శనగపిండి వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి। ఉండలు అనేది అసలు ఏ మాత్రము కట్టకూడదన్నమాట। మనం విస్కర్ తో మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది, లంప్స్ అనేది ఏ మాత్రం ఉండదు చూడండి। విస్కర్ తో మిక్స్ చేసుకుంటూ బాగా మిక్స్ అవ్వాలి। జస్ట్ ఒక బాయిల్ రానివ్వాలి దీనిని, ఇలా మిక్స్ చేసుకుంటేనే బాయిల్ రానివ్వాలి చూడండి। లంప్స్ ఏ మాత్రం లేకుండా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఉడుకు పట్టిన తర్వాత నెయ్యి అనేది అటుపక్క కాగుతూనే ఉండాలన్నమాట। నెయ్యి అయితే ఆ కాగుతున్న నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రావాలి చూడండి। సైడ్స్ ఉన్నది కూడా మిక్స్ చేసుకోవాలి। అలా నెయ్యి మొత్తం ఆ పిండిలో మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి। అలా కొద్ది కొద్దిగానే నెయ్యి వేసుకోవాలి, నెయ్యి మొత్తం ఒకేసారి కూడా వేయకూడదన్నమాట। మనకి పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ ప్రాసెస్ ఒకటి చేసుకోవాలి, అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ చూడండి। ఇలా వేస్తూ ఉండాలి, వేస్తూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలి। పెనంకి ఎప్పుడు వదిలేస్తుందో అప్పటి వరకు మనం మిక్స్ చేస్తూనే నెయ్యి వేస్తూనే ఉండాలి। కరెక్ట్ గా ఈ మెజర్మెంట్ అయితే మనకి సరిపోతుంది, కప్పుకి 2 కప్పుల నెయ్యి అయితే కరెక్ట్ సరిపోతుందండి చూడండి। ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి। ఇలా చూడండి, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్ గా మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది। నెయ్యి మొత్తం బయట వచ్చేస్తుంది కదా, పాన్ కి ఏ మాత్రం అంటుకోవట్లేదు చూడండి। మొత్తం తిప్పితే ఒకేసారి అలా తిరుగుతుంది కదా। తర్వాత మనం ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకొని ప్లేట్ మొత్తం బాగా నెయ్యి అనేది అప్లై చేసి తర్వాత మనం మైసూర్ పాక్ చేసిన మిశ్రమం ఉంది కదా అది మొత్తం వేసేయాలి। వేసేసి ప్లేట్ మొత్తం బాగా ట్యాప్ చేయాలన్నమాట। ప్లేట్ ని ఒకసారి ట్యాప్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట। మనకి షేప్స్ అనేది కరెక్ట్ గా కట్ చేయడానికి పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి మనం దీనిని పీసెస్ గా కట్ చేసుకోవాలి చూడండి। పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది। గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుంటే పీసెస్ అనేవి పర్ఫెక్ట్ గా కట్ అవుతాయి అన్నమాట, మరి చల్లారిపోకూడదు। మీకు ఏ షేప్ లో కావాలి అనుకుంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్ గా అయినా డైమండ్ షేప్ లో అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట। నేనైతే ఇవాల డైమండ్ షేప్ కట్ చేస్తున్నాను। ఇప్పుడైతే పీసెస్ కూడా కట్ చేసి పెట్టుకునేసాం కదా, ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారనిచ్చి సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మనకి ఎంతో
సాఫ్ట్గా ఉండే ఘీ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట, అలానే ఉంటుంది. ఇంతే అండి ఇవాళ నా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.